హలో యస్, వెల్కమ్ టు లక్కీ థాట్స్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్వీట్ ఐటెం మీకు చూపించబోతున్నానండి. జిలేబీ అనేది డిఫరెంట్ ఏం కాదు, కాకపోతే దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్గా. ఈరోజు దోశపిండితో జిలేబీలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి దోశపిండి అప్పుడప్పుడు మిగిలిపోతుంది. ఇలా దోశపిండితో ఓన్లీ దోశలే కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఒక స్వీట్ ఐటెం ఇలా జిలేబీ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. సేమ్ మనకి బయట దొరికే జిలేబీ లాగానే క్రిస్పీగా ఉంటాయండి, సేమ్ టేస్ట్ వస్తుంది, మనకి టేస్ట్లో ఏ మార్పు ఉండదు. ఫస్ట్ వచ్చేసి మనము ఈ జిలేబీ బ్యాటర్ అనేది తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన ఫస్ట్ వచ్చేసి దోశపిండి తీసుకోండి. దాంట్లో ఒక 4 స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. నేను 1/4 కిలో దోశపిండి తీసుకుంటే 4 స్పూన్స్ మైదా పిండి తీసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ 1 స్పూను ఘీ ఉంటే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు. టేస్ట్ని ఇస్తుంది ఘీ అనేది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సోడా. నెక్స్ట్ వచ్చేసి జిలేబీ కలర్, ఫుడ్ కలర్ ఉంటే మీ దగ్గర యూజ్ చేసుకోండి. అదేవిధంగా టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ లంప్స్ అనేవి లేకుండా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఈ బ్యాటర్తోనే మన జిలేబీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, జిలేబీ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయి ఉండాలి. ఓకే, మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జిలేబీ పాకాన్ని తయారు చేసుకుందాం. దీనికోసం 1 కప్పు షుగర్ తీసుకోండి. 1 కప్పు షుగర్కి 1 కప్ వాటర్ పడుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ మొత్తం వాటర్లో మెల్ట్ అయ్యేదాకా బాగా కలపండి. ఇలా కలుపుతూనే ఉండాలండి షుగర్ మెల్ట్ అయ్యేదాకా. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు తీగ పాకం రావాలండి. జిలేబీకి తీగ పాకం అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కూడా 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. ఈ ఘీ మెల్ట్ అయిన తర్వాత కొంచెం 1-2 ఇలాచీస్ ఇలాగా క్రష్ చేసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి టెస్ట్ చేయండి. ఇలా మీకు ఇలా దారంలాగా తీగలాగా సాగాలి. ఇలా సాగుతుందంటే మన పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఓకే, మన పాకం రెడీ అయిన తర్వాత ఈ విధంగా మీ దగ్గర ఏదైనా కవర్ ఉంటే కవర్ యూజ్ చేసుకోండి. కవర్లో మనం రెడీ చేసుకున్న ఈ జిలేబీ బ్యాటర్ని ఇలా కవర్లో వేసుకోవాలి. ఒక కవర్లో ఈ విధంగా చూపిస్తున్న విధంగా నేను వీడియోలో యూజ్ చేసుకొని దీనికి 1 రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలండి. కింద వచ్చేసి ఈ విధంగా మనకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కోన్ షేప్లో రావాలి మనకు. అప్పుడే మనం పర్ఫెక్ట్గా జిలేబీలు అనేది వేసుకోవడానికి వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకోండి. చాలా స్లోగా ఉండాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా జిలేబీలు అనేది వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించాలండి జిలేబీలు, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే జిలేబీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. బయట మనకి జిలేబీలు ఎలా ఉంటాయో సేమ్ మనకు అదే టేస్ట్ ఉంటుంది. ఒకసారి అందరు తప్పకుండా ఈ దోశ పిండితో జిలేబీలు అనేది ట్రై చేయండి. ఈ విధంగా ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా జిలేబీలు అనేది ఇలాగా వేయించుకోవాలి. ఇలా టూ సైడ్స్ ఎర్రగా వేగిన తర్వాత ఈ జిలేబీలన్నీ ఒక్కొక్కటిగా మనం తయారు చేసిన షుగర్ పాకంలో వేసుకోవాలండి. వెంటనే వేసుకోవాలి, అప్పుడే షుగర్ పాకం అనేది జిలేబీలకు బాగా పడుతుంది వేడి మీదని. చూసారు కదా మనం తయారు చేసుకున్న జిలేబీలన్నీ ఈ విధంగా షుగర్ పాకంలో టూ సైడ్స్ డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకుంటే టూ సైడ్స్ మనకి షుగర్ పాకం అనేది పర్ఫెక్ట్గా పడుతుంది జిలేబీకి. మ్యాక్సిమం మన జిలేబీలు అనేవి రెడీ అయిపోయినాయి. అందరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా లాస్ట్ నేను ప్రెజెంటేషన్ వచ్చేసి జిలేబీలను ఈ విధంగా చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా లక్కీ థాట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.